వెల్కమ్ టు టిఎఫ్సీ మీడియా. విక్టరీ వెంకటేష్ గురించి తెలియని వారు ఉండరు, అయితే ఆయన కుటుంబం గురించి మాత్రం పెద్దగా బయట ఎవరికీ తెలియదు. ఎందుకంటే వారెప్పుడు కెమెరా ముందుకు రాలేదు. వెంకటేష్ తన భార్య పిల్లలను పబ్లిక్ వేడుకలకు తీసుకురావడానికి ఇష్టపడరు. ఆయన సతీమణి నీరజతో పాటు నలుగురు పిల్లలను కూడా బయట ప్రపంచానికి తెలిసింది తక్కువే. తన పెద్ద కుమార్తె పెళ్లి చేసే వరకు వెంకటేష్ కి పెళ్లిడు కూతురున్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. ఆయన తోటి హీరోలైన చిరు, నాగ్, బాలయ్య ఈ విషయంలో కొంచెం మెరుగనే చెప్పాలి. కాగా ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సోషల్ మీడియాలో పాత ఫోటోలను తిరగతోడి వాటిని మళ్లీ వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే వెంకటేష్ పెళ్లి ఫోటో కూడా బయటపడింది. 1985లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత నీరజను పెళ్లి చేసుకున్నాడు వెంకటేష్. అప్పట్లో చాలా సన్నగా ఉండేవాడు వెంకటేష్. తనకు 25 ఏళ్ల వయసులో పెళ్లి పేటలెక్కారు. అప్పటికీ ఆయన ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. పెళ్లైన మరుసటి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. అభిమానులు కూడా దీన్ని చూసుకొని మురిసిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో అంటే వెంకటేష్. ఆయనకు దాదాపు 75% సక్సెస్ రేట్ ఉంది. అందుకే ఆయన విక్టరీని ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. మొన్నటికి మొన్న వెంకీ మామ, F2 లాంటి సినిమాలతో విజయాలు అందుకున్నాడు వెంకటేష్. ప్రస్తుతం నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Do subscribe to TFC Media channel. Please subscribe and encourage it. Hi, this is Hiba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.